శ్రీ శుభంకర్యే నమ అమావాస్య తరువాత బంధుమిత్రుల యొక్క ఆరోగ్యము కోసమై వారు మిమ్మల్ని వచ్చి ధనము అడగటము చేత అప్పు చేసైనా సరే వారికి ధన సహాయం చేస్తారు ఖాళీగా కూర్చున్నటువంటి వ్యక్తులకి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగము వస్తుంది ఇష్టము లేనటువంటి పనిని కూడా సింహరాశి జాతకులకి అమావాస్య తరువాత మీకు ఆప్తులు కావాల్సినటువంటి వారు వెంట పెట్టి వెంట పడి మీ చేత ఆ పనిని చేయిస్తారు ఏదో ఒక వ్యాపకాన్ని పెట్టుకోండి నిరుత్సాహం అనేటువంటిది ఎప్పటికీ మనకి మంచిది కాదు జరిగినటువంటి అపరాధాలు జరిగిపోయినాయి కాలం వెళ్ళిపోతోంది మనం కాలానికి తగ్గట్టుగా మారుతూ ఉండాలి గృహములో ఖరీదైనటువంటి వస్తువుల మీద నిఘా పెట్టుకోవటం మంచిది బంగారు వస్తువులు ఒకళ్ళు ధరించినది మీరు ధరించడం ద్వారా ఆ రోజు నెగటివ్ ఎనర్జీ నుంచి కొన్ని ఇబ్బందులు పొందాల్సి వస్తుంది విద్యా ఉద్యోగ విషయముల్లో సత్ఫలితాలని సింహరాశి జాతకులు సెప్టెంబర్ పదహారు తర్వాత పొందగలుగుతారు గృహ వాతావరణము మరింత ప్రశాంతంగా ఉంటుంది ఒక్కళ్ళే ఒంటరిగా ఉండాల్సినటువంటి సందర్భాలు స్త్రీలకి కలుగుతాయి అటువంటి వారు ధైర్యముగా ఉండాలి జీవితంలో ఎవరు ఉండరు అన్న విషయాన్ని గ్రహించాల్సింది ఇది సత్యం ఒంటరిగా ఉన్నటువంటి వారికి ఏదో విపత్తు ఆపత్తు అని భయపెడుతూ ఉంటారు మీలో ఉన్నటువంటి నమ్మకం దృఢమైనదైతే ఎటువంటి విపత్తు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు దానము ధర్మములు చేసుకుంటూ ఈ మాసములో పుణ్యాన్ని పొందగలిగినటువంటి దివ్యమైనటువంటి మాసం శ్రీ శుభంకరి గోశాల నిర్మాణార్థం సింహరాశి జాతకులు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే సంప్రదించండి వృద్ధ గోవులని పోషించటం అంటే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులకి ఒక నిలయం ఏర్పాటు చేసినట్టే వాళ్ళని సేవించినట్టే ఎందుకంటే గోమాత నుంచే ఈ ప్రకృతి మొత్తము కూడా స్వచ్ఛముగా ఉంది అన్న విషయాన్ని మనము గ్రహించాలి నమ్మాలి కాబట్టి గురువారం పూట దత్తదర్శనము దానము ధర్మము చేయటము గోవుల గ్రాసార్థము మనకు తోచినటువంటి రుసుముని చెల్లించటము మంచిది శ్రీ మహాగణాధిపతి రమ ఓం శ్రీ శుభంకరయ రమ వేదములో నిక్షిప్తమైనటువంటి అధర్మణ శీర్ష ఉపనిషత్తులో ఒక వాక్యం ఉన్నది గకారః రూపం ఇది గణపతికి చాలా విశేషమైనటువంటి రూపం గా అనేటువంటి పదము సంస్కృతంలో ఎలా అయితే ఉంటుందో అటువంటి రూపాన్ని మహాగణపతి దాల్చి ఉంటారు ఈ యొక్క రామ సంవత్సరములో సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఈ యొక్క తొమ్మిది రోజుల పాటు మన శుభంకరీ దేవస్థానంలో గకార గణపతి మహాయజ్ఞాన్ని చేస్తున్నాం గణపతికి గా అనేటువంటి అక్షరముతోనే సహస్రనామావళి ఉంటుంది ఆ సహస్రనామావళితో ప్రతిరోజు హోమము అలాగే దూర్వార్చన విశేషంగా జరుగుతాయి ఈ యాగంలో భాగంగా ప్రతిరోజు గణపతికి చతురావృత తర్పణము అలాగే గణపతికి ప్రీతికరమైనటువంటి ఉపనిషత్ అధర్వణ ఉపనిషత్తుని నలభై ఒక్కసార్లు ప్రతిరోజు పారాయణ ఈ యొక్క గకార గణపతి యజ్ఞంలో భాగంగా ఈ పది రోజులు మన దేవస్థానంలో జరుగుతోంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ముందుకు రండి ఎందుకంటే గణపతి అనుగ్రహాన్ని పొందినట్లయితే సకల కార్యాలు సిద్ధిస్తాయి ఇది ఒక కార్యానికి సంబంధించిందో ఒక వ్యవహారానికి సంబంధించిందో కాదు విద్యాభ్యాసముల్లో చికాకులు ఉన్నటువంటి వారు సంతానము లేనటువంటి వారు సంసార జీవనము సుఖముగా సంతోషముగా ఆనందముగా లేనటువంటి వారు అలాగే ఎక్కడైనా ధనము మీది ఇరుక్కుపోయి ఉంటే అనవసరంగా ఇచ్చి ఉంటే ధనపరమైనటువంటి ఆపదల నుంచి బయటపడటానికి గణపతి యజ్ఞము ఎంతగానో ఉపయోగపడుతుంది భూ సంబంధిత గృహ సంబంధిత వ్యవహారాలు కూడా మహాగణపతి మనకి యాగము ద్వారా పరిష్కారాన్ని అందిస్తారు విశ్వసించండి ప్రతి ఒక్కరూ కూడా ఈ గకార మహాగణపతి యజ్ఞంలో పాల్గొని ధన్యులకండి ఈ యజ్ఞములో ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి అన్నదానము కూడా ఉంటుంది అన్నదాన సేవలో కూడా పాల్గొనండి పది రోజులు యాగము మన పేరుతో జరగాలి అనుకుంటే ఐదు వేల నూట పదహారులు మీరు రుసుముని చెల్లించినట్లయితే యాగం జరుగుతుంది అలాగే ఒకరోజు యాగం మీరు మీ పేరు మీద చేయించుకోవాలి అనుకుంటే వెయ్యి నూట పదహారులు రుసుముని చెల్లించాల్సి వస్తుంది ప్రత్యక్షంగా మీరు వచ్చి మేము పాల్గొంటాం హోమంలో అనుకుంటే మీరు సాంప్రదాయమైనటువంటి వస్త్రధారణతో రావాలి పరోక్షంగా మీరు పాల్గొనటానికి శ్రీ శుభంకరి పీఠం ఫేస్బుక్ ద్వారా లైవ్ ద్వారా వీక్షించి పాల్గొనవచ్చు అందరికీ సులభముగా గణపతి అనుగ్రహాన్ని పొందించేటువంటి ఈ యాగం ఒకరోజు అన్నదానం మీరు ఈ యాగంలో చేయాలి అనుకుంటే మూడు వేల నూట పదహారులు చెల్లించి అన్నదాన సేవలో పాల్గొనవచ్చు రండి యాగములో పాల్గొనండి శ్రీ మహాగణపతి అనుగ్రహాన్ని పొందండి సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ